Guys, good morning. So, nenu particular video cheyadaniki main reason vachesi DRDO nenu chala prestigious ga manam India lone prestigious ga chustunna oka organization. DRDO Defense Research and Development Organization. Idi meeku telise untadi and mana protective schemes meeda anni schemes meeda work chese oke oka organization. డిఆర్డిఓ అండ్ మెజారిటీ పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ దీంట్లో వర్క్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం గారు కూడా బిఫోర్ బికమింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిఆర్డిఓలో వర్క్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఆయనని మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు అంటే బికాస్ ఇంతకుముందు ఆయన డిఆర్డిఓలో ఉన్నప్పుడు మెనీ థింగ్స్ చాలా 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 బెస్ట్ మనకు ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అయితే ఇవ్వడం మన డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అయితే మనకు క్రియేట్ చేయడం లేదు. సో అందుకు ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు యాక్చువల్లీ డిఆర్డిఓలో. అది సో నేను ఈ పర్టికులర్ వీడియోలో చెప్పడానికి ఎందుకు ఇన్ని వీడియోస్ డిఆర్డిఓ మీద చేస్తున్నాం అంటే మీకు దొరికిన ఆపర్చునిటీ మాత్రం గోల్డెన్ ఆపర్చునిటీ. బికాస్ ఇంతవరకు ఎప్పుడు 1075 వేకెన్సీస్ అయితే లేవు, సీరియస్లీ లేవు, ఇప్పుడు వరకు లేవు. సో ఇంత మంచి ఆపర్చునిటీ మీరు వదులుకోవడం అయితే నాకు ఇష్టం లేదు. నాకు మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఫీల్ అయితే అంతమంది సెలెక్షన్స్ అవ్వాలి అనేది నాకుంది. బికాస్ ఆ 1075లో అట్లీస్ట్ ఒక 500 మెంబర్స్ మన వాళ్ళు ఉన్నారు. ఏ ఇన్స్టిట్యూట్ అయినా నాకు సంబంధం లేదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా. ఇప్పుడు నాకు ఈ పాయింట్లో నాకు కావాల్సింది ఏంటంటే మన వాళ్ళు ఉండాలి, ఎవరైనా కానీ తెలుగు వాళ్ళు అయి ఉండాలి, మన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ నాకు అసలు ఆ గొడవలు లేవు, నాకు అనవసరం, రైట్? సో ఈ పర్టికులర్ వీడియోలో డిఆర్డిఓ శాలరీ స్లిప్ ఎలా ఉంటుంది, అసలు పేమెంట్స్ ఎలా వస్తాయి అనేది నేను చూపిద్దామని చెప్పి విత్ ప్రూఫ్ నేను తీసుకున్నాను యాక్చువల్లీ. సో శాలరీ స్లిప్ మీరు చూడండి, శాలరీ స్లిప్ ఇచ్చినారు. బేసిక్ పే వచ్చేసి 35,400. ఇది 2019లో జాయిన్ అయిన అతను, అంటే 18లో ఎగ్జామ్ రాస్తుంటారు, 19లో జాయిన్ అయిన అతను, మా సీనియర్, వన్ ఆఫ్ ద సీనియర్, అతని పే స్లిప్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో బేసిక్ పే వచ్చేసి 35,400. మీరు ఆల్రెడీ నోటిఫికేషన్లో చూసినారు, డిఏ హెచ్ఆర్ఏ, డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్, టిఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్. ఇలా చూడండి పేమెంట్స్ ఇచ్చున్నారు. అండ్ నెక్స్ట్ ఐడిఈసి, తర్వాత ఇన్సూరెన్సెస్, హెల్త్ ఇన్సూరెన్సెస్ ఇవి. సో ఇన్ని కలుపుకొని 990 అంటారు. సో ఇవన్నీ డిడక్షన్స్ యాక్చువల్లీ. మీకు ఇన్సూరెన్సెస్ ఇవన్నీ కావాలి కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ మీద ఇవన్నీ డిడక్ట్ చేసుకొని 50,226 గ్రాస్ పే, అంటే అక్షరాల 50,000 రూపాయలు మీ గ్రాస్ పే. దాంట్లోంచి 990 రూపీస్ డిడక్ట్ చేసుకున్నారు. తర్వాత ఎంత వచ్చింది, 49,236 రూపీస్ వచ్చింది. అండ్ దానికి మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి అనమాట, ఎక్స్సిటీ, టైర్ 1 సిటీ, టైర్ 2 సిటీ అని చెప్పేసి ఉంటాయన్నమాట. దాన్ని బేస్ చేసుకుని ఇవి వేరీ అవుతుంది, హెచ్ఆర్ఏ వేరీ అవుతుంది యాక్చువల్లీ. అంటే కొన్ని చిన్న చిన్న ప్లేసెస్లో వేసినప్పుడు అంత హౌస్ రెంట్ అయితే ఉండదు అక్కడ. సో అందుకని చెప్పేసి ఈ హెచ్ఆర్ఏ అనేది తగ్గిస్తారు యాక్చువల్లీ. ఇంకా కొంతమందికి ఏమవుతుంది అంటే వాళ్ళే క్వార్టర్స్ అలాట్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఈ హెచ్ఆర్ఏ అనేది ఉండదు, షెల్టర్ వాళ్ళదే, క్వార్టర్స్ ఇస్తారనమాట. సో వాళ్ళకి ఈ హెచ్ఆర్ఏ అనేది ఉండదు. సో మీరు ఎంత లేదనుకున్నా 43-50K మధ్యలో ఎర్న్ చేయొచ్చు, 43-50K మధ్యలో. అంటే సీరియస్లీ డిప్లొమా వాళ్ళకి ది బెస్ట్ ఆపర్చునిటీ, ఇది ది బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే మనము వర్క్ చేస్తుంది ఇండియా యొక్క ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, ఇండియాలో ది ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 50,000 జీతం, లైఫ్ కథం సెటిల్, ఇంక అంతకంటే ఇంకేం మరి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం అయితే ఉండదు, ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, ఇది 2019లో నేను చెప్పినాను, ఇది 2021లో పే స్కేల్. 2021లో చూడండి 38,700 అయింది బేసిక్ పే. తర్వాత అన్నీ పెరిగినాయి చూడండి, అన్నీ పెరిగినాయి, డిడక్షన్స్ కూడా పెరిగినాయి, బాగానే డిడక్షన్స్ కూడా పెరిగినాయి. సో టైర్ 1 సిటీ కాబట్టి డిడక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో గ్రాస్ పే ఎంత అయింది, 58,779 అయింది. ఇక్కడ 50,266. సో చూడండి ఇంక్రిమెంట్, 2 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇది. తర్వాత నెట్ ఎంత వస్తుంది అంటే చేతికి అన్ని డిడక్షన్స్, ఈ డిడక్షన్స్ అన్ని తీసేసిన తర్వాత వచ్చేది నెట్ పే అంటాం. సో నెట్ పే ఎంత వస్తుంది, 53,741 వస్తుంది. ఇప్పుడు ఇన్ హ్యాండ్ 2021 వరకు ఎంత వస్తుంది అంటే 53,741. ప్రతి ఇయర్
10% ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది, బేసిక్ పే మీద 10% ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది, అలా క్యాలిక్యులేట్ చేస్తూ వస్తారు. ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ చూడండి ఎంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి ఆపర్చునిటీ, మంచి ఛాన్స్ ఉన్న ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ ఇది మనం చూడాల్సింది, మీరు వర్క్ చేస్తుంది ది ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైడ్ అప్ప, మన మన ప్రైడ్ అప్ప డిఆర్డిఓ. సో అంత మంచి ఆర్గనైజేషన్లో మీరు ఆపర్చునిటీ తెచ్చుకుంటున్నారు విత్ గుడ్ శాలరీ, అది డిప్లొమా బేసిస్తో. సో ఆలోచించండి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్, మేము అప్పుడు రాసున్నాము 2018 ఆ టైంలో, మేము చెప్పున్నాను, నేను ఆల్రెడీ చెప్పున్నాను నేను రాసున్నాను అని చెప్పేసి నేను చెప్పున్నాను. చూడండి 18/12/2018 తో చూడండి, నా పేరు ఎవరన్నా నమ్మకం లేకుంటే నా పేరు చూడండి, మలిశెట్టి అఖిల్ గౌతమ్ ఫోటో. అప్పట్లో చిన్నపిల్లగాలం కాబట్టి ఆ ఫోటో పెడితే బాగోదని చెప్పేసి పెట్టలేదు అంతే. చూడండి సెప్టెంబర్ 09, మేము రాసింది సెప్టెంబర్ 09, నేను చెప్పే ఆల్రెడీ సెకండ్ స్టేజ్ దాకా వెళ్ళి వచ్చేసాము అని చెప్పేసి. ఏదో ఇదే అప్పట్లో పిల్లగాలం కాబట్టి వద్దు ఫోటో, వదిలేయండి వదిలేయండి ఫోటో గురించి వదిలేయండి. చూడండి మా డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, జెండర్ కేటగిరీ చూడండి, ఎగ్జామ్ రాసే టైం ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇదో బ్రాంచ్, నమ్మకం లేకుండా బ్రాంచ్ కూడా ఉంది చూడండి ఇక్కడ, ట్రిపుల్ఈ బ్రాంచ్ మేము రాసింది. సో ఇదండి ఇంతకంటే సాలిడ్ ప్రూఫ్ అయితే నేను చూపించలేను నా పేరు. సో అప్పుడు నేను మెయిన్ అసలు ఇది ఇంత ఇది చేయాల్సింది రీజన్ ఏమవుతుంది అంటే, మెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మీకు నేను గైడెన్స్, నేనే పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ దీనికి. అంటే పర్సనల్ గైడెన్స్ ఇన్ ద సెన్స్ నేను కోర్సెస్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే, అంటే నేను ఎందుకు డిఫర్ అవుతాను వేరే వాళ్ళతో అంటే, నాకు ఆల్రెడీ రిటర్న్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒకవేళ నేను దాన్ని రాసినాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటేనే నేను ఖచ్చితంగా ఒక కోర్స్ లాంచ్ చేస్తాను. లేదంటే నేను అసలు కోర్స్ విషయం, నేను కోర్స్ జోలికి వెళ్ళను. ఎందుకు? బికాస్ నేను రాసిన ఎగ్జాము, అంటే నేను చేసిన, ఒకవేళ నేను ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి బెటర్కి వెళ్ళాను, ముందుకు వెళ్ళాను అంటే ఎలా క్వాలిఫై కావాలి అనేది మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. అలా కాదు, నేను ఒకవేళ అన్నీ సెలెక్ట్ అవ్వడానికి నేనేం దేవుణ్ణేం కాదు. సో అలా కాకుండా కొన్ని ఎగ్జామ్స్ నేను ఫెయిల్ అయి ఉంటాను. అలా ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఏం మిస్టేక్స్ కమిట్ చేసినావు, అంటే ఐ మీన్ నేను ఏం మిస్టేక్స్ కమిట్ చేసినాను, వీళ్ళు ఆ మిస్టేక్స్ ఎలా ఓవర్కమ్ చేస్తే ఎలా సెలెక్ట్ అవుతారు, ఇలాంటివన్నీ మేము, అంటే ఐ మీన్ ఫుల్ బ్లెజ్డ్గా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కోర్స్ లాంచ్ చేస్తాను. ఫర్ షూర్ నేను ఇప్పటి వరకు లాంచ్ చేసిన కోర్సెస్ అన్ని నేను రాసి నేను ఏదైనా చేసి ఉంటేనే దాన్ని నేను లాంచ్ చేస్తుంటాను పక్కాగా. నాకు దాని మీద పూర్తి అవగాహన ఉంటేనే నేను లాంచ్ చేస్తాను, లేదంటే నేను దాన్ని ముట్టుకోను. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎన్హెచ్పిసి అని చెప్పేసి ఒక కోర్స్ ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో పెట్టాను, ఇది నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకోండి అని. బట్ ఇప్పుడు నేను దాని గురించి అసలు కోర్సెస్ విషయమే ఎత్తలేదు. ఎందుకు అంటే నేను ఆ ఎగ్జామ్ ఇంతవరకు ఎప్పుడు, ఇంత ఇది వరకు ఎప్పుడు నేను రాయలేదు, అందుకని చెప్పేసి నాకు పెట్టే రైట్ లేదు. యాక్చువల్లీ ఆ కోర్స్ పెట్టేసి మిమ్మల్ని ట్రైన్ చేసే రైట్ అయితే నాకు లేదు, అందుకని చెప్పేసి నేను దీని మీద కోర్స్ అసలు లాంచ్ చేయలేదు. బట్ ఎస్ఎస్సి జేఈ ఇవన్నీ మేము ఆల్రెడీ చూసుకోం, ఎస్ఎస్సి జేఈ ఎన్బిసిసి ఇవన్నీ మేము ఆల్రెడీ చూసినట్వే కాబట్టి ఇది చూసాము, ఇవన్నీ చూసినాం కాబట్టి ఐ హోప్ మా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవుతుంది అనేది నా పాయింట్. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయ్యింది అన్నా కూడా మీరు ఒక మంచి బెటర్మెంట్ వస్తుంది మీలో, అది నా పాయింట్ యాక్చువల్లీ. సో నేను శాలరీ స్లిప్స్ చూపించినాను, మేము రాసినవి ఇన్ని చూపించినాను, అండ్ తొందరలోనే ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాను దాని మీద, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దాని మీద వర్క్ చేస్తున్నాను, అది కూడా తీసుకుంటాను. అండ్ నేను వితిన్ 1 or 2 డేస్ నేను కోర్స్ లాంచ్ చేస్తాను యాజ్ యూజువల్ విత్ లో కాస్ట్. నేను ష్యూర్గా, డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాను, విత్ లో కాస్ట్ అండ్ నా ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్సెస్, నేను చేసిన మిస్టేక్స్. యాక్చువల్గా మంచిగా రాసుకుంటే మనము అయిపోయి సెకండ్ స్టేజ్ ఏదో దిమాగ్ ఖరాబ్ అయ్యి ఏదో జరిగిపోయింది ఆ రోజు. సో అంటే చెప్తున్నాం కదా, అందరూ అన్నీ జరగడానికి మేమే, నేనే కాదు, ఈవెన్ ఒక 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జామ్ పెడితే వాళ్ళు అలాంటి స్టేజ్లోనే ఉంటారు. ఎందుకంటే మా ఇంక్లినేషన్ వేరే ఉంటుంది, అంటే ఇలా ఒకదానికి ఇంక్లైన్ అయి ఉన్నాం. సో ఇంకా ఏం చేసినా అంతే, అంటే ఇప్పుడు చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది మాది, అది చూసే పర్స్పెక్టివ్ నేనే. నేను ఎలా చూస్తానంటే, అరే ఈ క్వశ్చన్ మనం చెప్పే క్లాసులో చెప్తే బాగుంటుంది అని చూస్తాను, అంతే తప్పించి అరే మనం రాస్తే జాబ్ వస్తుంది అనే పాయింట్ నేను ఎప్పుడో మర్చిపోయా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ పిల్లలకు చెప్తే ఇంకా హెల్ప్ అవుతుంది కదా అనే పాయింట్లు ఆలోచిస్తాం ఈ మధ్య. సో చెల్తాయి ఇంకా అంతే, తప్పదు. సో చూడండి అబ్బా, ఇది లో కాస్ట్. నేను ష్యూర్గా 1 or 2 డేస్లో నేను క్లారిటీ ఇస్తాను దీని మీద.
అండ్ నేను అట్లా ఐ మీన్ ఈ ఎస్ఎస్సీ చేయికి నాకు నన్ను నాకు లేని హెడ్డేక్ అంతా క్రియేట్ చేసినారు కొంతమంది. సో ఈసారి మాత్రం నేను అంత హడావిడి ఇవన్నీ చేయదలుచుకోలేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే నాకు ఎస్ఎస్సీ చేయి చూసిన తర్వాత నాకు లిటరలీ నాకు చాలా కోపం ఉంది. బట్ ఎందుకంటే లాంచ్ చేయండి మళ్ళీ చేస్తాం, లాంచ్ చేయండి జాయిన్ అవుతా ఉన్న వాళ్ళు అసలు అట్లీస్ట్ అంటే సెకండ్ టైం నేను థాట్ చేసి మళ్ళీ లాంచ్ చేసి నాకు అంత టైం వేస్ట్ జరిగింది. సో నేను ఈసారి అయితే పర్టికులర్గా ఎవరైతే వస్తారో వాళ్ళు నేను ఇమ్మీడియట్గా కోర్స్ స్టార్ట్ చేస్తాను. నేను వన్స్ డిసైడ్ అయిపోయినాను అంటే వితిన్ 1 or 2 డేస్ కోర్స్ లాంచ్ చేసుకుంటాను. ఇంకా అంతకుమించి నేను గ్యాప్ తీసుకోదలుచుకోలేదు ఈసారి, అది నా పాయింట్. సో ఐ హోప్ నేను క్లియర్ చేస్తున్నాను, అన్నీ క్లియర్ చేస్తున్నాను బ్రదర్. వేరే ఇన్స్టిట్యూట్స్కి నాకు డిఫరెన్స్ ఏంటి అంటే మాత్రం నేను ఇదే చెప్తున్నాను. డిఫరెన్స్ నాకు వేరే ఇన్స్టిట్యూట్స్కి డిఫరెన్స్ ఏంటంటే నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ అన్నీ చూస్తున్నాను, ఈ ఎగ్జామ్స్ చూసా కాబట్టి నాకు తెలుసు ఏం చేయాలి అని చెప్పేసి క్లియర్గా తెలుసు. నేను అందుకని చెప్పేసి మీరు నమ్ముతారో నమ్మరో అని చెప్పేసి నేను విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను. ఫోటో చూపిస్తే బాగోదండి, మరి దరిద్రంగా ఉంది అందుకని చెప్పేసి ఫోటో చూపించలేదు. అప్పట్లో చెప్పా కదా చిన్నపిల్లగాలం. సో చూసాం కాబట్టి నాకు తెలుసు ఎలా అంటే ప్రిపేర్ అవ్వాల్సింది ఉంటుంది ఇవన్నీ మాకు తెలుసు. అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ గురించి నాకు తెలియదు, వేరే ఇన్స్టిట్యూట్స్ ఏంటి అనేది నాకు తెలియదు. బట్ నేను ఇది అని చెప్తున్నాను, నేను అంతే. నేను ఏ ఇన్స్టిట్యూట్ని తక్కువ చేయట్లేదు, ఏ ఇన్స్టిట్యూట్ని పెంచట్లేదు, మనం ఇది అని చెప్తున్నాను అంతే. అండ్ తెలుగు వాళ్ళు మనకు అట్లీస్ట్ 500 పడాలి ఈసారి, పడితే రీసౌండ్ మొత్తం ఇండియా రావాలి. సో కొట్టండి, అబ్బా గట్టి కొట్టండి, కష్టపడండి, మీకు కష్టమైనంత కష్టపడండి. నేను కూడా వితిన్ 1 or 2 డేస్ దీని మీద అవుట్పుట్ తీసుకొని వస్తాను. అంటే ఐ మీన్ మనం ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటని చెప్పేసి మొత్తం క్లియర్గా చేస్తాను రేపు లేదా ఎల్లుండి లోపల. ఓకేనా? ఐ హోప్ వీడియో క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.